Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నతను పోస్ట్ పోన్ చేశాడు ఎలక్షన్స్ వితౌట్ టేకింగ్ ది అడ్వైజ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ విచ్ ఈజ్ అగేన్స్ట్ ది ఎగ్జిస్టింగ్ నార్మ్స్. అందులో ఎవరికీ అనుమానం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నతను అలా చేశాడు. దానికి ఏం చేయాలి? చేస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి సీఎంఏ మాట్లాడేస్తాడా? అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ని పక్కనెట్టండి. చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్గా కూర్చోబెట్టాం. నువ్వే చేసుకోవా ఎలక్షన్, నాకు నిమ్మగడ్డ కాదు, నువ్వే మా ఎలక్షన్ కమిషన్. ఏమన్నా చేయగలరా చంద్రబాబు నాయుడు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తాడు? కలెక్టర్లకి ఎస్పీలకి ఆదేశాలు ఇస్తాడు. కలెక్టర్లు ఎస్పీలు ఎవరు? ఇంకా 4 ఏళ్ళు నీ కింద పనిచేయవచ్చిన వాడు. అసెంబ్లీ ఎలక్షన్కో జనరల్ ఎలక్షన్కో అయితే ఎలక్షన్ కమిషన్ చేయొచ్చు. ఇంకా మా ఎలక్షన్కి చేశారు. నా ఎలక్షన్కి 2009లో ఇక్కడ ఏబి వెంకటేశ్వర రావుని వేశారు, చారు సిన్హా అని వేశారు. వాళ్ళిద్దరూ కూడా ఎస్టాబ్లిష్డ్ యాంటీ రాజశేఖర్ రెడ్డి. అరుణ్ కుమార్ అనేవాడు నెక్కకూడదు, ఏం చేయాలి ఆలోచన చేశారు. ఇద్దరు సినిమా యాక్టర్లు పెడితే అసలు వీడు అవుట్, వీడు కమేడియన్ షో క్లోజ్. ఇద్దరు హీరోల్ని తెచ్చిపెట్టారు. సెకండ్, ఏం చేయాలి అక్కడ? ఏబి వెంకటేశ్వరరావు అని అర్థం. ఏబి వెంకటేశ్వరరావు అన్నవాడు ఏమైనా, ఎందుకంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి వస్తాడో లేదో తెలీదు, ఆ వేళ ఏమైనా చేయొచ్చు. ఈవేళ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళు ఉంటాడు కదా. జగన్మోహన్ రెడ్డిని కాదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు ఇస్తే ఈయన కలెక్టర్లు పాటిస్తారా? అవి కూడా తప్పుడు ఆదేశాలు ఇస్తే ఎందుకు మనకు ఆ ఇన్సెక్యూర్ ఫీలింగు? అల్టిమేట్గా ఏం తేలింది? నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసింది రైట్ అయ్యిందని. ఈవేళ 10th క్లాస్ పరీక్షలు లేవు, ఇంటర్మీడియట్ పరీక్షలు లేవు, స్కూళ్ళు లేవు, సినిమా హాల్ లేవు. 2 రోజుల ముందు ఆయన ఏ కారణాల వల్ల చేశాడు అన్నది వేరే విషయం. అల్టిమేట్గా అది ప్రూవ్ అయింది కదా. ఎందుకు మనం ఇంత దానికి ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేసి ఎవరినో తీసుకొచ్చి అర్జెంటుగా అపాయింట్ చేసి కోర్టుల మీద పెడుతున్నటువంటి మెసేజ్లు చూస్తుంటే మొక్కలు మొక్కల కింద నరికేయాలి ఈ జడ్జిని. కరోనా పేషెంట్లు ఉన్న వార్డులోకి ఆ జడ్జిని తీసుకెళ్ళేసేయాలి. ఇవి వీళ్ళు పెడుతున్నటువంటి మెసేజ్లు వాట్సాప్లో కానీ గ్రూపుల్లో కానీ. ఏ జడ్జీలు అంటే ఏమన్నా ఆకాశం నుంచి దిగొచ్చారా? దేవుడు ఏమన్నా దేవదూతలు పంపాడా? వాళ్ళు మనుషులు కాదు. నిన్నటిదాకా బ్లేడర్లే తీసుకెళ్ళి ఆ సీట్లో కూర్చోబెట్టాం. కూర్చోబెట్టి అక్కడికి వెళ్ళి మీ లార్డ్ అంటా అంటే ఓ భగవంతుడా, లార్డ్ అంటే భగవంతుడు. మనమే ఒక సిస్టమ్ తయారు చేసుకుని ఆ సిస్టంలో నిన్నటిదాకా లాయరు, ఆ లాయర్ గారికి కేసు ఇస్తే ఎంత అబద్ధాన్ని ఉన్న నిందం చేసేయగలరా అని పెద్ద పేరున్న లాయరు తీసుకెళ్ళి జడ్జి సీట్లో కూర్చోబెట్టాం. కూర్చోబెట్టి మిలార్డ్ అంటున్నాం అన్న తర్వాత ఆ లార్డ్కి కూడా కొంచెం అనుమానం వస్తుంది. నిజమే కదా, నన్ను మిలార్డ్ అంటున్నారు, నేను తప్పులు చేయకూడదు, నేను కరెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వాలి. వీలైనంత వరకు జడ్జీలు కరెక్ట్గానే ఇస్తారని నేను అనుకుంటున్నాను. చట్టం తన ఫలితం చేసుకుంటూ పోతుంది, ఏమి చేయదు. చట్టం ఎక్కడికి పోదండి, గవర్నమెంట్ నడిపితేనే పోతుంది. జడ్జి గారు ఏమి ఇంటికి వచ్చి నేను అరెస్ట్ చేయడు, నువ్వు అరెస్ట్ చేసి జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళాలి చట్ట ప్రకారం. చట్టం అంటే ఏ పని చేయందే, చట్టం బుక్లో ఉంటుంది, అది దాన్ని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వం చేస్తుంది తప్ప రైట్ తేల్చవలసిన బాధ్యత జడ్జిది. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు పెడితే జడ్జీలు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు మనుషులు కదా. నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట, ఈ జడ్జీలు పోనీ ఇదంతా బ్రిటిష్ వాడు ఏమన్నా తెచ్చి మన నెత్తిన పెట్టిపోయాడా? స్వాతంత్రం వచ్చాక మనమే కదా కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా మనమే రాసుకున్నాం కాన్స్టిట్యూషన్. ఎందుకు జడ్జీలతో మీకు గొడవ అసలు? అలాంటి పోస్టింగ్లు పెడితే మీ పార్టీ పెద్ద లీడర్ ఒక ఆయన అంటాడు, ఏం భయపడకండి మీకు అండగా పార్టీ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మాకు చాలా అలవాటే, మేము మిమ్మల్ని కాపాడుతాం. అరే కాపాడాలంటే కాపాడు, సీక్రెట్ కాపాడు. ఏంటంటే మొత్తం వాళ్ళు కాదురా, దాని వెనకాల మా పార్టీ కూడా ఉందని తొడగొడుతున్నారా? మీకు కోర్టులు అంటే ఇన్సిడెంట్లు ఒకసారి చరిత్ర చదవండి. వివి గిరి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్ అయ్యాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీరు ఎవరు పుట్టుండరు. ఎలా ఎలక్ట్ అయ్యాడు? ఇండిపెండెంట్ కాంగ్రెస్ క్యాండిడేట్ని ఓడించి సంజీవ్ రెడ్డి గారిని వివి గిరి గారిని ఎగ్గాడు. ఎవడో ఒకడు నామినేషన్ వేసేట ప్రెసిడెంట్గా, నామినేషన్ చెల్లలేదు పక్కన పెట్టేశారు. అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు వివి గిరి ఎన్నిక చల్లదు అని. వెళ్ళేటప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు రూల్ ప్రకారం వీడికి వచ్చింది కాబట్టి
బీవీగిరి విట్నెస్ కూడా రికార్డ్ చేయాలి, ఎవిడెన్స్ రికార్డ్ చేయాలి. సుప్రీంకోర్టు అంతా కూర్చుని అనుకున్నారు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన్ని కోర్టుకు పిలవడం బాగుండదు, ఎందుకంటే జడ్జిని నియమించేది ఆయన. అందుకని ఏం చేశారంటే ఆ రోజున మనం ఒక ఆర్డర్ ఇద్దాం, కమిషన్ అపాయింట్ చేసి కోర్టు తరఫున ఒక ప్లేడర్ గారు పెద్ద ప్లేడర్ ఎవడో వెళ్ళి వీవీగిరి గారి ఇంటి దగ్గర ఆయన ఎవిడెన్స్ రికార్డ్ చేసుకుని వస్తాడు. ఆ రకంగా మనం లా సాటిస్ఫై చేసినట్టు అవుతుంది, దేశ ప్రజలకి చట్టం చాలా ఉన్నత స్థానంలో ఉంది అని అనిపించవచ్చు అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అది అది ఎప్పుడు రేపు సోమవారం నాడు వాయిదాలో ప్రకటిస్తారు. సోమవారం నాడు పొద్దున్నే కోర్టు తెరిచే టైంకి వీవీగిరి గారు సొంత కారులో అక్కడికి వచ్చేసాడు. వీవీగిరి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అనగానే జడ్జీలకి ఎవరికి మతి లేదు, ఇదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోర్టుకు వచ్చేస్తున్నాడు, ఇదేంటో కోర్టుకు వచ్చేస్తున్నాడు ఏం చేయాలరా అంటే, ఇప్పుడు ఆయన కోర్టులోకి ఎంటర్ అవుతాడు, జడ్జీలు లేచి నిలబడాలా, ప్రెసిడెంట్ వస్తే ఖచ్చితంగా నిలబడాలి, జడ్జీలు నిలబడాలా, ఆయన వచ్చి నమస్కారం పెడతాడు, జడ్జీలు నమస్కారం పెట్టాలా, ఇవన్నీ ఎప్పుడు జరగని విషయాలు. వచ్చేసాడు ఆయన, లోపలికి వచ్చేటప్పటికి ఒక కుర్చీ బంట్రో తీసుకొచ్చి ఒక కుర్చీ వేసాడు ప్రెసిడెంట్ వచ్చాడు. ఆయన లోపలికి వస్తూనే రా నమస్కారం పెట్టుకుంటూ వచ్చాడు, జడ్జీలు ఎవడో లేవాలా, అందరూ కూర్చునే ఉన్నారు, ఆయనకి ఎవడో లేచి నమస్కారం పెట్టాలి, ఎందుకంటే ఆయన పెడుతున్నది జడ్జికి కాదు పీఠానికి. అత్యున్నతమైనటువంటి పీఠం అని ఏదైతే అనుకున్నామో ఆ పీఠానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా లొంగే ఉంటాడు. ఆ వేళ వీవీగిరి వెళ్ళటం ద్వారా ఇచ్చినటువంటి మెసేజ్ అది. ఇవన్నీ చరిత్రాత్మకమైనటువంటి ఇన్సిడెంట్లు అయిపోయింది కేసు. ఆ కేసులో పెద్ద పసం లేదు, ఈయన వచ్చాడు ఏదో చెప్పాడు వెళ్ళిపోయాడు కేసు అయిపోయింది. పివి నరసింహరావు చూసాం రోజు కోర్టు చుట్టూ తిరుగుతుండేవాడు. పివి నరసింహరావు బెయిల్ ఎలా వచ్చింది చివరికి, పెద్ద పెద్ద ప్లేడర్లు గంటకి 10 లక్షలు తీసుకున్న వాళ్ళందరూ వచ్చి వాదించారు, తెలిసిపోయింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, జడ్జి గారికి మంటెక్కిపోయిందండి, వీళ్ళంతా వచ్చి ఇంత ఇంగ్లీష్లో మాట్లాడతారంటే నాకు మంటెక్కిపోయింది, బెయిల్ ఇవ్వాలా వద్దా అన్న దాని మీద మాట్లాడమంటే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ సోన్స్ తొక్క తొక్క చెక్ రేపు మిమ్మల్ని పంపించేస్తున్నాడండి రిమాండ్ కన్నారు. ఎస్పీజీ వాళ్ళు వెళ్ళి చూసుకున్నారు ఏ సెల్లో పెట్టాలి ఇన్ని, ఎందుకంటే ఆయన ఎస్పీజీ ప్రొటెక్షన్లో ఉన్నాడు, తిహార్ జైలుకి వెళ్ళి చూసుకున్నారు, ఇవన్నీ పేపర్లో వచ్చాయి. పీవీ గారికి రేపు నో బెయిల్ అంటాడని పీవీ గారు ఆయన కరణం గారు కాబట్టి పిలిచి ఓ చిన్న ప్లేటర్ని పంపాడు. సరిగ్గా ఆయన ఇంకా నో బెయిల్ అంటాడన్న టైంకి ఆ ప్లేటర్ గారు మామూలు ట్రైల్ కోర్టు ప్లేటర్ గారు వెళ్ళి, అయ్యా పీవీ నరసింహరావు ప్రధానమంత్రి చేశాడు, ఆయన బీపీ ఉంది షుగర్ ఉంది పెద్దవాడు, హార్ట్ ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు, ఇప్పుడు జైలుకి పంపించకండి అయ్యా, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం, బెయిల్ మంజూరు. ఏంటి జడ్జి గారిని ఇగో హత్య చేస్తే ఏ వాళ్ళు మనుషులే, కోర్టుతో ఎలా వ్యవహరించాలి. నేను ఇంకా మన అందరికీ తెలుసుంది కూడా చెప్తాను, వంగవీటి రంగాతోటి నేను ఒక మీటింగ్కి బయలుదేరాం విజయవాడ నుంచి. వంగవీటి రంగ అంటే అప్పుడు రంగ అంటే జనం వచ్చేవారు, సినిమా యాక్టర్ కన్నా ఎక్కువ వచ్చేవారు మన రాజమండ్రి, మీరు కూడా చూశారు అదొక దశ, పెద్ద జనాభా కుమ్ముకుట్టుకు జనం వచ్చేవారు రంగ 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 అని, అంత పేరు వచ్చేసింది. ఎమ్మెల్యే అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్టీ రామారావు ఏమని ఎదుర్కొని ఎక్కాడు విజయవాడ నుంచి, ఆయన ఏదో మీటింగ్ వెళ్దాం రమ్మంటే నేను విజయవాడ వెళ్ళాను, ఇద్దరం కలిసి బయలుదేరాం. దారిలో వెళ్తూ వెళ్తూ కోర్టులో వాయిదా ఉంది, ఆ వాయిదా 5 నిమిషాలండి వెళ్ళి వాయిదా ఇచ్చుకుని వెళ్ళిపోదాం అన్నారు. నేను కూడా సరదాగా కోర్టులోకి వెళ్ళాను, ఈయన వెళ్ళి ఆయనతో పాటు ఇంకా 5-6 ఉన్నారు ముద్దాయిలు, ఈయన ముద్దాయి, వాళ్ళంతా మామూలుగా నిలబడ్డారు, ఈయన ఇలాగే ఉన్నాడు. జడ్జి గారు మామూలుగా సెక్షన్ 171 కేసు 171 అయిపోయింది, కాలింగ్ అయిపోయింది, వాయిదా ఇస్తారు దిగి వచ్చాడు, వచ్చి కారు ఎక్కాం. కారు ఎక్కిన తర్వాత నేను అడిగాను, ఏమండి ఏంటి అంత యాక్షన్ చేయాలి అంత ఓవర్ యాక్షన్, ఏదో అలా చేతులు కట్టుకుని అతి అమాయకుడిలాగా అంటే, ఆయన అన్నాడు మీకేమిపోయిందండి, ఎవడరా ఈ రంగారు రౌడీటని చూసి మనం కానీ కొంచెం ఎలా ఉన్నాం అనుకోండి, పక్కన పెట్టి సాయంత్రం చూద్దాం అన్నాడంటే సాయంకాలం దాకా ఇక్కడ కూర్చోవాలి, అతనికి ఏం పెద్ద కక్ష ఉండక్కర్లేదు, ఏంటి తలగరేస్తున్నాడు పెద్ద రౌడీట అని, ఏమో ఏ ఇంప్రెషన్లో ఉన్నాడో, ఎందుకు వచ్చింది మిగతా వాళ్ళ మీద ఎవరో వాళ్ళ పేర్లు కూడా తెలియదు, నా పేరు తెలుసు కదా, నేను వినయంగా ఉంటే అందరూ పోతాం అందరూ. ఇది చాలా ప్రాక్టికల్గా ఎవరితోటి ఎలా బిహేవ్ చేయాలి అన్నటువంటి ఒక చాలా సింపుల్ విషయం. కోర్టుతోటి ఎలా బిహేవ్ చేయటం, వెంటనే మీరు ఆంతరంగికంగా మీటింగ్ పిలిచి చెప్పండి, అసలు కోర్టుతో మీకు కూడా ఏంటి, ఎలక్షన్ కమిషన్తో మీకు కూడా ఏంటి, మీకు పబ్లిక్ తోటి వ్యవహారం,
పబ్లిక్ ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడో పోటీ చేస్తే ఇంత మెజారిటీ ఎవరికి ఇవ్వాల, దాన్ని ఎలా కాపాడుకోవాలో చూసుకోండి. ఇది శాశ్వతమని మాత్రం అనుకోకండి. చంద్రబాబు నాయుడు గారు అలాగే అనుకున్నాడు. ఇది శాశ్వతం అనుకుంటే మాత్రం చక్కని పేలిపోతుంది. ఇది ఈ ఐదేళ్లే, ఇంకున్నది నాలుగేళ్లే. ఈ నాలుగేళ్లలో నేను ఏం చేయగలను? రాజశేఖర రెడ్డి పక్కన ఫోటో కావాలన్నా ఫోటో అన్నారు. ఆ ఫోటో కావాలంటే ఏం చేయాలి? ఏ కార్యక్రమాలు చేయాలి? అవినీతి అరికట్టాలంటే ఏంటి పందా, ఏ పందా తీసుకోవాలి? మన వల్ల సాధ్యమవుతుందా? ఇవన్నీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు బడ్జెట్ పెట్టారు మొత్తం మీద ఇంకోసారి చెప్తాను, కానీ నిన్న ఆయన మీటింగ్లో మొత్తం చదువుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ సంవత్సరం ఈయన పంచిపెట్టేటువంటి వాటికి జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పంటల ఉచిత బీమా, వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్షా కేంద్రం, వైఎస్ఆర్ జగన్ జగన్ వైఎస్ఆర్ ఇవన్నీ కలిపి లెక్కేస్తే 80,556 కోట్లు ఈ సంవత్సరం మీరు ఖర్చు పెట్టాలి. 80,556 కోట్లు. ఇది కాకుండా మీరు కొత్తగా పెట్టినటువంటి 120,000 మంది సచివాలయ ఉద్యోగులకి నెలకు 180 కోట్లు జీతాలు, 15,000 చొప్పున. 2.5 లక్షల వాలంటీర్లకి నెలకు 5,000, 125 కోట్లు. ఈ మొత్తం కలిపితే సంవత్సరానికి 84,216 కోట్లు. మీరు కేవలం మీ ప్రామిస్లు, ఇది గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ నడపడానికి అయ్యేటువంటి ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ వేరు. ఈ ప్రామిస్లు ఎలా ఫుల్ఫిల్ చేయాలని ఆలోచన చేస్తున్నారు? యాజ్ ఇట్ ఈజ్ చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది స్టేట్. కేంద్రం మనకన్నా దరిద్రంలో ఉంది. కేంద్రం నుంచి వచ్చేవన్నీ కూడా తగ్గిపోతాయి. రాష్ట్రం నుంచి రావడానికి ఏం లేవు, ఆదాయం లేదు. ఈ లిక్కర్ ఆదాయం, పెట్రోల్ ఆదాయం తప్ప ఏముంది? ఈ ఆదాయం మనకు అది జీతాలు ఇవ్వడానికి సరిపోతుందా? ఆల్రెడీ రెవెన్యూ లాస్ 27,000 కోట్లు చూపిస్తారు. రెవెన్యూ లాస్ అంటే తెలుసుగా, మీకు అందరికీ చాలాసార్లు చెప్పాను. రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్కి తేడా ఏంటంటే, రెవెన్యూ డెఫిసిట్ అంటే మీకు 1,000 రూపాయల జీతం, 1,000 రూపాయల జీతంలో ఇంటర్ 200 రూపాయలు, స్కూల్ ఫీజులు 200 రూపాయలు, మీరు ఆఫీస్కి వెళ్ళి రావడానికి అయ్యేటువంటి ఖర్చు 100 రూపాయలు, మీ పిల్లలకి స్కూల్కి వెళ్ళి రావడానికి బస్సు ఖర్చు 200 రూపాయలు, ఇంట్లో భోజనం చేయడానికి అయ్యేటువంటి ఖర్చు 300 రూపాయలు. ఈ 1,000 రూపాయలు రెవెన్యూ ఖర్చులు. ఇవి ఎట్టి పరిస్థితిలో తగ్గవు. మీ జీతం 800 అయిందనుకోండి, మీకు 200 రూపాయలు రెవెన్యూ డెఫిసిట్. అంటే ఇల్లు గడవదు, అప్పు చేసి గడపాలి. రెవెన్యూ డెఫిసిట్లో ఎప్పుడు కూడా స్టేట్ ఉండకూడదు. కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు ఎప్పుడు కూడా రెవెన్యూ డెఫిసిట్ ఉండేది కాదు. ఎందుకంటే హైకమాండ్ ఒప్పుకోదు, రెవెన్యూ డెఫిసిట్తో బడ్జెట్లు ఒప్పుకోరు. సరే, ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత అప్పు చేస్తాం, ఇంకోటి చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం అంటారు. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటంటే, ఇందులోనే ఒక ఇల్లు కొనుక్కున్నాం, ఆ ఇంటికి ప్రతి నెల 1,000 రూపాయలు కడుతున్నాం. ఇంకో చోట స్కూటర్ కొనుక్కున్నాం, స్కూటర్కి బ్యాంకుకి నెలకి 1,000 రూపాయలు కడుతున్నాం. మనకు వచ్చేటువంటి 3,000లో ఈ 2,000 కలుపుకుని చూసుకుంటే మనకు 800 రూపాయలు డెఫిసిట్ వచ్చింది. దాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ఎందుకంటే 2 ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు. ఈ డెఫిసిట్కి మింజువలే ఒక ఇల్లు ఒకటి మీ పేరున వస్తుంది, ఒక స్కూటర్ ఒకటి మీ పేరున వస్తుంది. వాటికి కూడా డబ్బు కడుతున్నారు కాబట్టి దీనివల్ల మొత్తం మీద వచ్చే డెఫిసిట్, ద్రవ్య లోటు అంటే మొత్తం మీద వచ్చే డెఫిసిట్, రెవెన్యూ లోటు అంటే మనకు వచ్చే ఇన్కమ్, మన కనీస ఖర్చులు. ఇప్పుడు ఇవన్నీ కూడా కనీస ఖర్చులే. ఈ 84,000 కోట్ల రూపాయలు ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు. ఇది ఇల్లు కొనుక్కోవడమో స్కూటర్ కొనుక్కోవడమో కాదు. ఇది మన ఇంట్లో మనమే రోజు ఒక్కొక్కరితో తినేవాళ్ళం, 2 కూరలతో తినడం, ఆకులు తీసేసి కంచాలు కొనుక్కుని పెట్టడం, ఇలాంటివన్నీ చేయడానికి కోసం పెట్టినటువంటి డబ్బు. ఈ డబ్బు ఎలా మేనేజ్ చేయదలుచుకున్నారు, ఎలా ఇవ్వదలుచుకున్నారు? ఇది నిజంగా చాలా క్రిటికల్. నాకు ఈ గవర్నమెంట్లో పెద్ద ఎవరు కూడా ఆ డిస్కస్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను చేయలేకపోయాను. ఇది చాలా డిస్కషన్ పాయింట్. ఎందుకంటే భారతదేశంలో 1,000 కోట్ల రూపాయల నవరత్నాలంటూ ప్రకటించి 1,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచిపెడతామంటూ చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాబట్టి, మాట తప్పను మడమ తప్పను అన్నది మీ స్లోగన్ కాబట్టి మీరు ఇది ఇస్తాము అని అంటున్నారు. కానీ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అప్పు కూడా దొరకదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిపోతే అప్పు ఎవరు? అప్పు తెచ్చుకోవడానికి వీలు లేకుండా మొత్తం బాకీలు పెట్టేసి
చంద్రబాబు నాయుడు మాకు పేక నొక్కేసి ఊపిరి అందకుండా చేసి వెళ్ళిపోయాడు అని మీరే చెప్తున్నారు. ఇవన్నీ చేస్తానంటున్నారు. బడ్జెట్లో చూస్తే ఎలా వస్తుందో నేను చెప్పలేకపోయాను. బడ్జెట్లో బడ్జెట్ అంటే ఓన్లీ ఒక ఊహాజనితం, ఇవన్నీ ఇస్తాము అని. డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే రెవెన్యూ డెఫిసిట్ 27,000 కోట్లు చూపిస్తున్నారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇస్తే మీకు ఎంత జేజేలు కొడతారో, ఇవ్వకపోతే అంత యాంటీ వచ్చేస్తుంది. దానికి కారణం కోర్టులను, నిమ్మగడ్డను, ఇంకొక ఏబి వెంకటేశ్వరరావును, ఇంకోటనో చెప్తే ఒప్పుకోరు జనం. ఇచ్చారా లేదా? ఇవ్వలేకపోతున్నారు, క్లియర్గా చెప్పండి. జనంతో అబద్ధాలు చెప్పద్దు. జనం దగ్గర సత్యం అసలు దాచద్దు. ఆర్థిక పరిస్థితిని బట్టి ఇదిగో ఇది ఏం చేయమంటాం. జనం మీ మాట ఎప్పుడైతే నమ్ము ఎప్పుడు నమ్ముతారంటే, మీరు చెప్పిన కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ కూడా ఇస్తున్నప్పుడే. అందుకనే మీరు ఇందాక మండేలా చెప్పినట్టుగా ఎవరితోటి కూడా తగువ పెట్టుకోకండి. నెక్స్ట్ తగువ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మనం ఎవరితో తగువ పెట్టుకున్నా పర్వాలేదు, అందరూ ఎల్వి సుబ్రహ్మణ్యాలు అనుకోకండి. అందరూ ఎల్వి సుబ్రహ్మణ్యాలు ఉండరు. గోవిందా అనుకుంటుంది దేవుడు ఏది చేసుకుంటే అదే చేసుకుంటాడు పోనే అని వెళ్ళిపోవడానికి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉంటాడు, ఏబి వెంకటేశ్వరరావు ఉంటాడు. పోరాను అంటే పోరు. వాళ్ళకి వెనకాల ఉంది, దొన్నుంది. వాళ్ళు కూడా చాలా కాలం పరిపాలించినటువంటి వాళ్ళు. వ్యవస్థల మీద గ్రిప్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి, వ్యవస్థలతో శత్రుత్వం పెట్టుకునే ప్రయత్నం చేయకండి. ఏ పాయింట్ అయినా సరే దీంట్లో మనకు లాభం ఎంత, నష్టం ఎంత, ప్రజలకు వచ్చే లాభం ఎంత, నష్టం ఎంత అనేది ఆలోచించండి. వీడిని కొట్టావా లేదా అదే నాకు కావాలనుకుంటే మాత్రం దెబ్బతింటారు, ఖచ్చితంగా దెబ్బతింటారు. ఆ లైన్లోకి వెళ్ళకండి. నౌ యు ఆర్ నో మోర్ జగన్మోహన్ రెడ్డి, యు ఆర్ ది చీఫ్ మినిస్టర్, అది కూడా అత్యధిక మెజార్టీతోటి. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు చరిత్రలో ఎవరికి ఇవ్వనంత నమ్మకం మీకు ఇచ్చారు, అది ఒక్కటే మీకు కనబడాలి తప్ప. ఇవన్నీ చిన్న చిన్న చిల్లర విషయాలు, చిల్లర విషయాలకు ఎక్కువ టైం స్పెండ్ చేయకండి అని ఒక పౌరుడిగా చెప్తున్నాను.